జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ప్రయాణించాలంటే మరల చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జి వనమడి కొండబాబు అధ్యక్షతన ఓటర్ వెరిఫికేషన్ హౌస్ మ్యాపింగ్ ఐటిడిఏ రైట్ టర్మ్ స్ట్రాటజీ సోషల్ మీడియా తదితర అంశాలపై కాకినాడ సిటీ నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి విశ్లేషకులుగా సాయి దత్త శివశంకర్ దినేష్ వర్మ హాజరై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేయించి కోడికతి డ్రామా నడిపించి అధికారంలోకి వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అని అధికారం కోసం జగన్ రెడ్డి చేసిన పాపాలతో నేడు మరలా జగన్ రెడ్డిని చర్లపల్లి జైలుకు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిపోయిన రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రంలో అభివృద్ధి పరిపాలన గాడిలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు గర్వపడే విధంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని కాబట్టి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని ప్రతి క్లస్టర్ యూనిట్ డివిజన్ కమిటీలు మరియు బూత్ కన్వీనర్లు అందరూ కష్టపడి పనిచేసి వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచక పాలనను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని వైసీపీ ప్రభుత్వం అవినీతి పరిపాలనను సోషల్ మీడియా పరంగా ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరారు. అదే చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఇదే గర్వ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఓ పక్కన చూస్తే మళ్ళీ కొత్తగా మన టీడీపీ యాప్ ఒకటి కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఆయన ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడు కూడా వస్తుంది టెలికాన్ఫరెన్స్, నాకు అందుకే లేట్ అయింది. ఆయన మొట్టమొదటిగా టెలికాన్ఫరెన్స్ ఎమ్మెల్యేతో వాళ్ళతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరితో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అందరూ లైన్లో ఉన్నాం కూడా. మీ అందరికి వచ్చి ఉంటుంది? ఓకే అండి, లైన్లో ఉన్నాను. కొద్దిగా కాన్ఫిడెన్స్ తీసుకున్నారు ఆయన, మళ్ళీ అందరితో తీసుకున్నారు, అందరినీ చైతన్యపరుస్తున్నారు. అదే చూసుకున్నట్టు ఈ రోజున ఇప్పటికీ మన పట్టణంలో మనం ప్రతి డివిజన్లో కూడా ప్రతి వార్డులో కూడా మనం కార్యక్రమాలు తీసుకోవడం కాకుండా ఇప్పటికే మనం హౌస్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. అందరూ కూడా అందరికీ బాధ్యత తీసినప్పుడు చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చేశారు. కొంతమంది ఖాళీ లేక ఖాళీ ఉండడం మొత్తాన్ని పేరుతోన హౌస్ మ్యాపింగ్ కానీ అదే నేను చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఇదే కర్మ కార్యక్రమం చేస్తున్నాం. ఓ పక్కన చూస్తే మళ్ళీ కొత్తగా మన టీడీపీ యాప్ ఒకటి కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఆయన ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడు కూడా వస్తుంది టెలికాన్ఫరెన్స్, నాకు అంటే లేటైంది. ఆయన మొట్టమొదటిగా టెలికాన్ఫరెన్స్ ఎమ్మెల్యేతో వాళ్ళతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరితో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు అందరూ లైన్లో ఉన్నారు కూడా. మీ అందరికి వచ్చి ఉంటుంది, చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతను కొంతమందికి తెలియట్లేదు, కొంతమంది తెలుస్తున్నాయి. ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తే దాన్ని బట్టి చేసుకుంటారు కూడా జాగ్రత్త. అయితే దాని మీద ఈరోజు చూస్తున్నట్టయితే మనకి మన వాళ్ళందరూ కూడా కొంతమంది సమర్థులు ఉన్నారు. సమర్థులు అంటే వాళ్ళలో మంచి పేరు ఉన్నది, సమర్థవంతంగా అందరితో సంబంధాలు ఉంటాయి, అన్ని రిలేషన్ మెయింటైన్ చేయాలి. కానీ ఈరోజు నిశ్శబ్దం ఉండాలి, ఎందుకు మాట్లాడతాం తెలియదు. అయితే ఈరోజు సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ టెక్నాలజీలో చేయడం వాళ్ళకి శాంతి కాదు, కానీ రాకపోవడం అలాంటివి కూడా ఉన్నాయి. కానీ సమర్థులు అంటారు వాళ్ళలో సమర్థులు నా మీరు బావి ఏంటి నాకు చెప్పినా మాట్లాడుకుంటారు వినాలి. మీరు సైలెంట్ గా మా పేపర్లో రే బాబు వాళ్ళకి ఏంటంటే మ్యాపింగ్ చేయడం రాదు, రానప్పుడు ఏం చేస్తున్నారంటే నేను కూడా చెప్పాను. వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుని వాళ్ళకి టెక్నాలజీ తెలిసి చదివి వాళ్ళ పిల్లలతో కూడా తెలుసుకుంటే చాలా బాగా చేస్తున్నారు అంట. అందుకే ఇవన్నీ కొన్ని సెట్ అయ్యి ఇంకా కొంత సెట్ అవ్వలేదు సార్. ఇంకా
అందుకే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నాయకుడు చంద్రబాబు గారు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజున ఈ కార్యక్రమాన్ని విడమని చెప్పడానికి, అర్థమాపోతే చెప్పడానికి, ఎలా చేయకుండా చెప్పడానికి మనకి హౌస్ ట్యాపింగ్ కానీ వాటర్ వెరిఫికేషన్లో కానీ శివశంకర్ గారు రావడం జరిగింది. ఆ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను శివశంకర్ గారు. ఇలా శివశంకర్ గారు హౌస్ ట్యాపింగ్ మీద వాటర్ లీజ్ మీద ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఎక్కడ డౌట్స్ ఉంటే మీరు కూడా అడగవచ్చు. అదేవిధంగా ఐటీడీపీ కొట్టుంది మనకి, మన టీడీపీ కూడా కొత్తగా మళ్ళీ చేసుకోవడం జరిగింది. దాని మీద సాయి దత్త గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వారు వీరిద్దరు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు రెండు విషయాలు చెప్పాల్సి ఉంది. 24 సంవత్సరాలు అయింది మా అధికారులు వచ్చి. ఈ 4 సంవత్సరాల్లో చాలామంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సమర్థవంతంగా ప్రతి కార్యక్రమానికి వచ్చి నిర్వర్తించడం చేసుకోవడం అన్నీ కూడా చేస్తున్నారు. కొంతమంది రాలేని కూడా ఉన్నారు. ఇప్పుడు 10 మంది వస్తున్నారు. నేనేమంటానంటే ఇంత కష్టపడి మీరు చేస్తున్నప్పుడు, మీకు ఈ నాయకత్వాలు ఇచ్చినప్పుడు ఇది కానీ కరెక్ట్గా చేసుకుంటే, అంటే మీరు అప్పుడు ఎంత కష్టపడినప్పుడు కూడా ఇప్పుడు ఇది సరిగ్గా చేయలేదనుకో అరే ఏమి చేయలేకపోతాడని పరిస్థితి వస్తుంది. మనం చెప్తున్నాం బొమ్మ లేదని బాబు సమర్థుడు చాలా చేయగలడు, మరి ఇది చేయలేకపోతున్నాడు అన్నది వస్తుంది. అది కాబట్టి దీని మీద టైం కేటాయించి ఇది కరెక్ట్గా చేసుకున్నట్టుంటే మీ నాయకత్వానికి దీనికి రెండు జోడీ సరైన నాయకత్వం వస్తుంది. దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది ఖాళీ లేకపోవడం ఏంటో మొత్తానికి కొంతమంది సరిగ్గా చేసుకోవాలి, చేయగలిగారు కూడా చేసుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పటికైనా ఆలస్యం అయ్యింది అయ్యింది. ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా ఎవరైతే ఇంకా సరిగ్గా చేయలేకపోయారో వాళ్ళందరూ సరిగ్గా చేసుకుని మీ నాయకత్వాన్ని బలపరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుని మీ అందరికీ సలహా తీసుకున్నాను. జై హింద్.